వినియోగదారులకు కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇయాల భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇయాల కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తే సంవత్సరానికి 5000 కోట్లు మీకు అదనంగా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఇస్తామని చెప్పింది ఎవరీ ఇయర్ 5000 క్రోర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇస్తామని చెప్పింది అంటే దాదాపు 25000 కోట్లు 25000 కోట్లు ఈ రాష్ట్రానికి అదనంగా మీకు డబ్బులు సమకూర్చుకోవడానికి అవకాశం ఇస్తాం రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకురండి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఇయాల ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు గనక స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక మేము బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టము నీ 25000 కోట్లు నాకు అవసరం లేదని తెగేసి చెప్పిన నాయకుడు ఇయాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష నిజంగా 25000 కోట్లే ముఖ్యం అని మేము అనుకుంటుంటే విద్యుత్ సంస్కరణ అమలు చేస్తామని సంతకం పెట్టే మాకు ఇయాల 25000 కోట్లు వస్తాయి ఏడాదికి 5000 కోట్లు వస్తాయి అధ్యక్ష పక్క రాష్ట్రాలు తెచ్చుకున్నాయి మన పక్క నుండి అనేక రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణ ఒప్పుకున్నారు బాయిల కాడ మీటర్లు పెడుతున్నారు ఏడాదికి వాళ్ళ ఎఫ్ఆర్బిఎం లో 0.5% అదనంగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు రైతు ప్రయోజనాలు ముఖ్యం మా రైతులు ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలు పడ్డారు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మళ్ళా మేము వాళ్ళకు మీటర్లు పెట్టి వాళ్ళ ఉసురు పోదలుచుకోదలుచుకోలేదు మా రైతులు కష్టాలు పడకుండా ఉండాలంటే ధైర్యంగా ఉండాలంటే మేము మీటర్లు పెట్టము ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే ఒక పని తక్కువ చేసుకున్నా సరే రైతుల బాయి కాడ మాటం మీటర్లు పెట్టము ఈ విద్యుత్ సంస్కరణలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష డెట్ గురించి కూడా గౌరవ సభ్యులు బట్టి గారు అదేవిధంగా గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడడం జరిగింది అక్క అప్పులు ఎక్కువ చేస్తున్నారని రేషియో డెట్ టు జీఎస్డిపి రేషియోలో మీరు దాటుతున్నారని వారు మాట్లాడినారు అక్బరుద్దీన్ గారు ఒక మంచి సలహా కూడా ఇచ్చారు మీరు చేసే అప్పులు క్యాపిటల్ ఇన్కమ్ మీదనే ఖర్చు పెట్టండి అట్లీస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నారు అక్బర్ బైకు మయ్యే బోల్నా చేస్తా హూం 90% మోర్ దాన్ 90% మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఖర్చు పెడుతుంది అదేవిధంగా ఇవాళ మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రం కానీ ఇలా అప్పులు మన రాష్ట్రంది డెట్ వర్సెస్ జీఎస్డిపి కేంద్రంది డెట్ వర్సెస్ జీడిపి చూస్తే 2021-22 కా దేకేతో అక్బర్ భాయ్ మన జీఎస్డిపి వర్సెస్ డెట్ 19.2% మనదుంటే 58.5% ఇవాళ కేంద్ర ప్రభుత్వంది ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో కూడా చూస్తే మా బట్టి గారు లేరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోనే కంపేర్ చేస్తా నేను అంటే వారు ఏమంటారంటే ఎవరో అప్పులు ఎవ్వరు చేస్తలేరు ఈ భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వమే అప్పులు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం పరిమితులు దాటుతుంది ఏదో చేయకూడని పని చేస్తుండ్రు ఇది తప్పుడు పని జరుగుతుంది ఈ దేశం మీద ఎక్కడ జరుగుతలేదు ఇదేదో తెలంగాణలో జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాన్ని సృష్టించే విధంగా ఒక గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు అధ్యక్ష